గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లాని ప్రకటించాలని గుంటూరు జిల్లా కారంపూడి అంకాల ముగ్గుడి సెంటర్లో బ్రహ్మనాయుడు విగ్రహం వద్ద పల్నాడు జిల్లా సాధనా సమితి 123 స్వచ్ఛ పాలిటిక్స్ పల్నాడు ఛానల్ ఆధ్వర్యంలో అఖిల పక్షం సమావేశం నిర్వహించి మాస్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. 123 స్వచ్ఛ పాలిటిక్స్ కోఆర్డినేటర్ సైదావళి, నేషనల్ నవక్రాంతి పార్టీ నాయకులు కనకం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పల్నాడు జిల్లా సాధన సమితి మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కనకం శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి పార్లమెంట్ పరిధిని జిల్లా చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, కానీ అన్ని వస్తులకు అనుకూలంగా ఉండి కూడా ఎటువంటి అభివృద్ధి లేకుండా వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఇంకా వెనకబడే ఉన్న గురజాల మాచర్ల ప్రాంతంలోనే పల్నాడుని జిల్లా చేయాలని కోరారు. మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోనే ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేసి ఎన్నో దశాబ్దాలుగా శతాబ్దాలుగా ఎనగబడిన ఈ పల్నాడుని ఈ యొక్క రాష్ట్ర గవర్నమెంట్ దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క ప్రాంత పరిధిలోనే అంటే గురజాల మాచర్ల అల్లా సాధన సమితి అలాగనే 123 సచ్ పాలిటిక్స్ తరపున మేము ఈ యొక్క గ్రామంలో కారంపూడి గ్రామంలో మాస్టర్ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అయ్యా ఇప్పటికైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాము. ఎన్నో శతాబ్దాలుగా ఎన్నో చారిత్రక ఆధారం ఉన్నటువంటి పల్నాడుని ఇటు కారంపూడి కానీ అటు మాచర్ల కానీ గురజాల కానీ చూసుకుంటే ఎన్నో విధాలుగా వెనకబడికి అన్ని విధాలుగా వివక్షతకు గురి అవుతుంది. ఇటు మాచర్ల పరిధిలో కాన్స్టిట్యూన్సీలో చూసుకుంటే ఇక తండలుగానే ప్రజలు ఎంతో మంది జీవిస్తున్నారు. వీడు జిల్లా హెడ్ క్వార్టర్ వెళ్ళాలంటే దాదాపుగా 150 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే కానీ జిల్లా హెడ్ క్వార్టర్ చేరుకోలేని పరిస్థితి. అలాగనే తెలంగాణలో గనక 35 జిల్లాలు చేసినట్టు మన ఆంధ్రప్రదేశ్లో మీరు ప్రతి పార్లమెంట్ని ఒక జిల్లా చేస్తామన్నారు, స్వాగతిస్తున్నాము. అలాగనే ప్రతి పార్లమెంట్ ఆల్రెడీ నర్సాపేట డెవలప్ అయిన ప్రాంతం, గుంటూరుకి కేవలం 35-40 కిలోమీటర్ ప్రాంతంలోనే ఉన్నది, సత్యంపల్లి చూసుకున్నా 35 కిలోమీటర్ ప్రాంతంలో ఉన్నది. ఏ రకంగా చూసుకున్నా ఈ గురజాల అసెంబ్లీ నియోజకవర్గం కానీ మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం కానీ ఒక జిల్లా హెడ్ క్వార్టర్కి చేరుకోవాలంటే దాదాపు 150 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఎన్నో విధంగా ఆర్థిక పరంగా ఇలాంటి ప్రాణపరంగా ఎంతో మంది నష్టపోతున్నారు. అలాగనే ఈ యొక్క పరిధిలోనే మీరు ఇలా జిల్లా కనుక ఏర్పాటు చేస్తే ఎన్నో శతాబ్దాల నుంచి వివక్షత గురవుతున్నటువంటి పల్నాడును మీరు ఆదుకున్న వాళ్ళు అవుతారని చెప్పేసి ఈ ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం అన్ని యొక్క పార్టీల యొక్క అఖిల పక్ష నాయకులతో కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ మాస్కుల పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి నేషనల్ నవక్రాంతి పార్టీ తరఫున, అలాగనే పల్నాడు జిల్లా సాధన సమితి తరఫున, 123 స్వచ్ఛ పాలిటిక్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కూడా నేను తెలుపుకుంటున్నాను.